హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఈరోజు నేను కోవా రోజ్ మిల్క్ ఎలా తయారు చేయాలో చూద్దాము. ఇది సేమియా కోవా వేసి రాజమండ్రిలో స్పెషల్గా తయారు చేస్తారనమాట. నేను ఇది ఇంట్లోనే ఈజీగా తయారు చేసుకునేటట్టు ఈ కోవా రోజ్ మిల్క్ ఎలా తయారు చేయాలో చూపిస్తాను. ఈ కోవా రోజ్ మిల్క్ నేను రోజ్ మిల్క్ని నేను రాజమండ్రిలో మా ఫ్రెండ్ వెళ్ళినప్పుడు నేను తెప్పించుకున్నాను. ఇది రోజ్ మిల్క్ అనమాట. కాచి చల్లార్చిన పాలు, కొంచెం కోవా, సేమియా ఉడికించి పెట్టుకున్నాను. ఇలాగ పొడి పొడిగా సేమియా ఉడికించుకొని పెట్టుకోవాలి. ఇప్పుడు కోవా రోజ్ మిల్క్ ఎలా తయారు చేయాలో చూపిస్తాను. ఈ సేమియాని పొడి పొడిగా ఇలాగ ఉడికించి పెట్టుకోవాలి. కోవా మనం తెచ్చుకోవాలి, బజార్లో దొరుకుతుంది కదా. పాలు ఇంట్లోనే ఉంటాయి, రోజ్ మిల్క్ అనమాట. ఇప్పుడు కోవా రోజ్ మిల్క్ ఎలా తయారు చేయాలో చూపిస్తాను. ఇప్పుడు ఒక గిన్నెలో మనము ఈజీగా తయారు చేసుకుంటాము. ఒక గిన్నె తీసుకున్నాను నేను. ఇందులో మనం రోజ్ మిల్క్ పాలు యాడ్ చేసుకుందాం. గిన్నె తీసుకున్నాను కదా, ఇందులో సన్నగా మనం పొడి పొడిగా ఉడికించుకున్న సేమియా వేస్తున్నాను. ఇది 2 గ్లాసులకు సరిపడా నేను చేస్తున్నాను. 2 గ్లాసులకు సరిపడా సేమియా వేస్తున్నాను. సేమియాతో చాలా టేస్టీగా ఉంటుంది రోజ్ మిల్క్. కోవా తగులుచు ఇంకా టేస్టీగా ఉంటుంది. ఇందులో సేమియా వేసాను, ఇందులో కోవా కూడా వేస్తున్నాను. కోవా 2 గ్లాసులు సరిపడా కోవా. ఇందులో ఇంగ్రీడియంట్ కోవానే కాబట్టి కోవా కొద్దిగా ఎక్కువ వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది. ఈ రోజ్ మిల్క్లో ఆల్రెడీ పంచదార యాడ్ చేసి ఉంటుంది కాబట్టి పంచదార అవసరం లేదు. ఇప్పుడు రోజ్ మిల్క్ యాడ్ చేసుకుందాం. రోజ్ మిల్క్ వేస్తున్నాను. 1 గ్లాస్కి 3 గ్లాసులు ఇలాంటిది 3 గ్లాసులు తీసుకోవాలి రోజ్ మిల్క్. మన ఫ్లేవర్ని బట్టి రోజ్ మిల్క్ యాడ్ చేసుకోవాలి. నేను ఇది 2 గ్లాసులు కాబట్టి 6 వేస్తున్నాను. నేను ఒక్కొక్క దానికి 3 తీసుకోవాలి. పంచదార యాడ్ చేసే పని లేదు, పంచదార ఇందులోనే ఉంటుంది. సరిపోతుంది. ఇంట్లో గెస్టులు వచ్చినప్పుడు ఎంతో ఈజీ. ఇప్పుడు ఫ్రిడ్జ్లో పెట్టిన చల్లని పాలు, మనం దీన్ని బాగా మిక్స్ చేసుకోవాలి. కోవా సేమియా అంతా బాగా మిక్స్ అయిపోవాలి. ఇప్పుడు మనం దీన్ని బాగా మిక్స్ చేసుకోవాలి. ఈ కోవా సేమియా అన్ని రోజ్ మిల్క్లో బాగా కలిసిపోవాలి. ఇప్పుడు దీన్ని సర్వ్ చేసుకుందాం. ఇప్పుడు దీని మీద మనం కోవా యాడ్ చేసుకుందాం. అంతేనండి, రోజ్ మిల్క్ రెడీ అయిపోయింది. కోవా రోజ్ మిల్క్ మీకు కనుక నచ్చినట్టయితే లైక్ కొట్టి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. కామెంట్ రూపంలో మాకు తెలియచేయండి. ధన్యవాదాలు.